బిజెపిలో ప్రజలకు దగ్గరై అయి పని చేసే పరిస్థితి లేకనే రాజీనామా చేశానన్నారు పెద్దిరెడ్డి ఈటల చేరిక చేరిన క్రమంపై తనకు చెప్పలేదన్నారు రాజీనామా అంశం తనకు తానుగా తీసుకున్న నిర్ణయం అన్నారు మరోవైపు హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్స్ తోనే సాధ్యం అన్నారు పెద్దరెడ్డి లో టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తానంటున్న పెద్దరెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ బీజేపీకి మాజీ మంత్రి సీనియర్ నేత పెద్దిరెడ్డి రాజీనామా చేశారు ఇప్పటికే మోత్కుపల్లి నరసింహులు కూడా రాజీనామా చేసినటువంటి ఈ నేపథ్యంలో బీజేపీలో చేరినటువంటి నేతలంతా కూడా తిరిగి పార్టీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారు మనతో పట్టిన సార్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది నేను చాలా స్పష్టంగా నా లేఖలో చెప్పాను రాజీనామా చేయడానికి పెద్ద కారణాలు ఏం లేవు నేను ఏదైతే ప్రజలు దగ్గర పనిచేయాలనుకునేటువంటి విధానం ఉందో ఆ విధంగా పనిచేసే అవకాశం అక్కడ లేదు ఐడియల్గా ఉండడం నాకు ఇష్టం ఉండదు దానికి అలవాటు పడ్డ వాళ్ళం ముప్పై సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీలో ఇరవై నాలుగు గంటలు ఆర్గనైజేషన్ కొరకు పనిచేసిన వాళ్ళం ప్రజల కొరకు పనిచేసిన వాళ్ళం ఆ విధంగా పనిచేయాలని వాళ్ళం ఈటెల రాజేందర్ చేరడమే దీనికి ప్రధాన కారణం అందుకే మీరు బీజేపీ నుంచి బయటకు వచ్చారు గతంలో కూడా వ్యతిరేకించారు నా తదుపరి కార్యాచరణ కూడా ప్రకటిస్తాను తను చేరేటువంటి విషయంలో నాకు ఇప్పటి వరకు కూడా బీజేపీ నాకు సంప్రదించలేదని చెప్తున్నారు ఈటెల రాజేందర్ చేరడమే దీనికి ప్రధాన కారణం అనుకుంటున్నారు ఆయన చేరడం ప్రధాన కారణం కాదు చేర్చుకునే విధానం ప్రధాన కారణం ఈరోజు కూడా అదే మాటలు చెప్తా ఉన్నాను ఆ రోజు అదే చెప్పాను నేను అవును అది పొరపాటు జరిగిందని అంగీకరించాడు సో అంగీకరించిన తర్వాత నేను ఇంకా ఆర్గ్యుమెంట్ చేయడం కరెక్ట్ కాదు ఇంకా ఎవరెవరు బీజేపీ నుంచి వచ్చే అవకాశాలు ఇప్పటికే మోతిపాల్ నరసింహులు గారు కూడా చెప్పారు చాలామంది వస్తారని చెప్పారు సెకండ్ క్యాండిడేట్గా మీరు బయటకు వచ్చారు తర్వాత ఎవరెవరు రాబోతున్నారు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా రాజకీయ పార్టీలలో వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు నేను వచ్చిన కొందరు నల్ల చేరే వాళ్ళు కూడా ఉంటారు కనుక ఎవరు ఎవరిష్టం వాళ్ళది తప్ప ఇదేదో కట్టగట్టుకుని పోవడం ఉండదు కట్టగట్టుకుని రావడం ఉండదు హుజరాబాద్ ఉప ఎన్నికలో పోటీగా ఉన్నారా తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతున్నా టీఆర్ఎస్లో చేరుతారని వార్తలు వస్తున్నాయి ఎట్లా ఉన్నాయి అటువంటి ఆహ్వానం ఉంది నా కూడా నియోజకవర్గం ప్రజలకు ప్రభుత్వ ఫలితాలు అందాలనేది కోరిక ఉంది వాటి అమలు విషయంలో నాకున్న అనుభవాన్ని కూడా కొంతవరకు దో దోధపడే విధంగా చేద్దామని రెండున్నర సంవత్సరాల ఈ అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేర్చే విషయంలో ఈ ఎన్నిక కూడా చాలా కీలకమే ఈ ఎన్నికలో డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవాల్సిన అవసరం ఉంది జనరల్ ఎలక్షన్స్ అప్పుడు నిర్ణయాలు ఏ విధంగా ఉండొచ్చు ప్రజలు పోటీలో మీరున్నారా సార్ హుజరాబాద్ పోటీలో మీరున్నారా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు పోటీలో అభ్యర్థి గెలుపు కొరకు నేను అభ్యర్థిలో మీ పేరుందా మీరున్నారా అభ్యర్థిని నిర్ణయించేది పార్టీ నిర్ణయించిన అభ్యర్థి ఎవరైనప్పుడు కూడా అభ్యర్థిని గెలిపించడమే నా బాధ్యత అంతకంటే నేను వేరే ఆశించి ఇందులో చేరేటువంటి పద్ధతి లేదు ఇక్కడ ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా హుజరాబాద్కి సంబంధించి ఇటు తెలంగాణ అభివృద్ధిలో కావచ్చు లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో చేరే విధంగా నేను ఖచ్చితంగా నా కార్యాచరణ కూడా ఉంటుంది అంతేకాకుండా ఈటెల్ రాజేందర్ తేరేటప్పుడు కనీసం నన్ను సంప్రదించలేని గతంలో కూడా తాను వ్యతిరేకించాను కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో తనను చేర్చుకున్న విషయంపైన కూడా ఎట్లాంటి రెస్పాన్స్ కూడా నా దగ్గర నుంచి తీసుకోవాలని కూడా తను ఆవేదన వ్యక్తం అందుకే నేను ఆ పార్టీకి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది అందులో నేను ఇవ్వలేకపోతున్నాను తను చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ నారాయణ రెడ్డితో కిరణ్ సాక్షి టీవీ హైదరాబాద్